Hi friends, welcome to Bhaskara Current Affairs. This video is July 4th week top 10 current affairs. This is revision friends. Na videos kanaka neriga mee mobile loki raavalante na channel ni subscribe chesi pakkane unna bell pai ok cheyandi friends. July ki sambandhinchinatuvanti anni weeks variga current affairs cheyadam jarigindi. Okay friends, question chusukunte ISO dhruvikarana patram gurtimpu pondina deshamloni toli alayam edi ante yadadri alayam idi telangana lo undi. ISO gurtimpu pondina deshamloni toli alayam yadadri temple telangana rashtramlo undi. Next, praja vyavaharala kendram PAC ane medo samsa jaripina praja vyavaharala suchika 2018 prakaram agrasthanamlo unna rashtram edi ante Kerala rashtram. Telangana mudo sthanamlo, Tamil Nadu rondo sthanamlo, Himachal Pradesh nalgo sthanamlo unnai. PAC yokka chairman Kasturi Rangan 1994 lo PAC ni sthapinchina varu Shamul Pal. Balalahita rashtralalo chusukunte Kerala, Himachal Pradesh, Mizoram, Mundanjalo, Navi. Next, Suridiki Atyanta Chiruga, Augustu Aruna Prayoginchanana Parker Solar Probe no Ye Antariksham's Pampistundi ante NASA Pampistundi. Manava Nirmita Vastu Vokati Suridiki Degaraga Velanodam Ide Pratamam 6.1 million kilometer la duram loki Idi Velanundi. దీనిని 1400 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తట్టుకునేలా తయారు చేశారు. ఆగస్టు 6న పార్కర్ సోలార్ ప్రోబ్ను పంపిస్తున్నటువంటి అంతరిక్ష సంస్థ వచ్చేసి నాసా. ఇది అమెరికా దేశానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ. దీనిని 1400 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తట్టుకునేలా తయారు చేశారు. Next, Asia Junior Badminton 2018 ప్రపంచ విజేత ఎవరు అంటే లక్ష్యసేన్. ఇతంది ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఈ టైటిల్ గెలిచిన మూడవ భారత ఆటగాడు ఇతను. 1965 గౌతమ్ తక్కర్, 2012 పివి సింధు ఈ టైటిల్ గెలవడం జరిగింది. ఇతని యొక్క ఫైనల్ ప్రత్యర్థి వచ్చేసి కులావత్ వితిసన్. ఇతంది థాయిలాండ్ దేశం. ఇతని యొక్క ప్రస్తుత ప్రపంచ ర్యాంక్ వచ్చేసి 9. లక్ష్యసేన్ యొక్క ప్రపంచ ర్యాంక్ 9. భారతీయ బ్యాడ్మింటన్ సంఘం లక్ష్యసేన్కు 10 లక్షల అవార్డు ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ 2018 ప్రపంచ విజేత లక్ష్యసేన్. నెక్స్ట్, రామన్ మెగససే అవార్డు 2018 దక్కిన ఇద్దరు భారతీయులు ఎవరు అంటే ఒకరు భరత్ వట్వాణి, మరొకరు సోనం వాంగ్ చుక్. భరత్ వట్వాణి గారు 1988 శ్రద్ధా రిహాబిలిటేషన్ ఫౌండేషన్ కర్త. ఈయన ముంబై ప్రాంతానికి చెందినవారు. సోనం వాంగ్ చుక్ 1988 స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మూమెంట్ ఆఫ్ ఇన్ లడక్ స్థాపించడం జరిగింది. ఈయనది జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, 10వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే దక్షిణాఫ్రికా రాజధాని అయినటువంటి జోహాన్స్బర్గ్లో జరిగింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సమగ్ర వ్యూహం అవసరమని చెప్పేసి ఈ సదస్సులో బ్రిక్స్ దేశాధినేతలు పేర్కొనడం జరిగింది. 10వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే జోహాన్స్బర్గ్లో జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో ఎయిమ్స్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే హైదరాబాదులోని బీబీ నగర్లో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో ఎయిమ్స్ వచ్చేసి హైదరాబాదులోని బీబీ నగర్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, రష్యా ఓపెన్ 2018 టైటిల్ విజేత ఎవరు అంటే సౌరభ్ వర్మ. ప్రత్యర్థి కోకి వటవనే జపాన్.
2016 చైనీస్ తైపీ మాస్టర్ తర్వాత ఇతనికి ఇది తొలి అంతర్జాతీయ టైటిల్. నేపాల్ భారత్ మేధోమథన సదస్సు 2018 1 జూలై ఎక్కడ జరిగిందంటే కాట్మండ్. ఏఐడిఏ ఎన్ఎంఎంఎల్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ గారు ప్రారంభించడం జరిగింది. నేపాల్ భారత్ మేధోమథన సదస్సు 2018 31 జూలైన కాట్మండ్లో జరిగింది. రైల్వే అధికారుల సూపర్వైజర్ల విధుల్లో పారదర్శకత పాటించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం పేరు మిషన్ సత్యనిష్ట. ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో రైల్వే బోర్డు చైర్మన్ అశ్విని లోహని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం పేరు మిషన్ సత్యనిష్ట. ఇవి జూలై 4కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్.